ఇవాళ మానకుండా కూడా నరేంద్ర మోడీ పైసలు ఇచ్చాడు. ఈ లెక్క ఇలా డిసెంబర్కి ఇలా లెక్క నరేంద్ర మోడీ గారు ఈ మానకొండకి ఏమి ఇచ్చిండ్రు అంటే అందరినాలే. ఈ లెక్క తప్పుగా లెక్క. మీ పిల్లలు మీ మనవలో మనవరాలు చదువుకున్నట్టే కంప్యూటర్లు చూస్తే ఏమి ఇచ్చిండో చెప్తారు. ఇది తప్పు అనుకుంటే నా మీద కేసు పెట్టుకొని చెప్పారు. ఇలా మానకొండ అసెంబ్లీ 100 రోజుల కూలి పని కోసం, ఉపాధి పని కోసం 1 కోటి కాదు, 100 కోట్లు కాదు, 50 కోట్లు కాదక్క, 150 కోట్లు, 45 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 100 రోజుల పనికిచ్చింది. ఎందుకంటే 151 కోటి 40 లక్షలు పనిచిన్న 150 కోట్లు దాదాపు. ఇలా మెటీరియల్ రోడ్ల కోసం, మెటీరియల్ కోసం 112 కోట్ల, మళ్ళీ 50 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 112 కోట్ల 90 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి, చెట్లు పెంచడానికి 131 కోటి 58 లక్షల రూపాయలు. చెట్లు కొనవుతున్నాయి అక్కడ, ఈ చెట్లు తప్ప ఈ పాత ఎప్పటిలో చెట్లు 5 సంవత్సరాల టీఆర్ఎస్ చెట్లు పెట్టారు ఎక్కడైనా. మరి ఏం చేసినాక 131 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 131 కోట్ల రూపాయలు చెట్లు పెడితే మానకొండూరు అసెంబ్లీ మొత్తం అదే కావాలి. నేను అడిగిన టీఆర్ఎస్ చెట్లు ఏమైనా అంటే గాడు కొట్టుకుపోయాడు, చెట్లు ఏమైనా అంటే గాడు కొట్టుకున్నాడు టీఆర్ఎస్. చెట్ల పైసలు చెప్పి పెరాలి, ఇలా చెట్ల పైసలు, ఇలా గ్రామాలలో రోడ్ల కోసం, మోటార్ల కోసం, లైట్ల కోసం, కమ్యూనిటీ హాల్ కోసం, రైతు వేదికల కోసం ఇలా ఎన్ని పైసలు ఇచ్చామంటే 104 కోట్ల 39 లక్షల రూపాయలు ఇచ్చాం. 104 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా చెత్త సేకరణ ట్రై సైకిల్ కోసం 30 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 16 కోట్ల 18 లక్షల రూపాయలు ఇచ్చినాం. పిఎం కిసాన్ సమ్మాన్ కోసం 391 కోటి 62 లక్షల రూపాయలు రైతులకు ఇచ్చినాం. ఇది ఇక్కడ మోడీ గారు ఇచ్చింది. ఒక్క మీ ఈ అన్నారం గ్రామానికి, అన్నారానికి ఎంత ఇచ్చినామంటే 100 రోజుల కూలి పని కోసం 2 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చినాం. అభివృద్ది పనులకు మెటీరియల్ ఖర్చు కోసం 91 కోటి 48 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 91 కోటి 27 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 57 కోట్ల 48 లక్షల రూపాయలు ఇచ్చినాం. రోడ్ల కోసం, మూడ్ల కోసం గ్రామ పంచాయతీ నిధులు 2 కోట్ల 23 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిళ్ల కోసం 60,000 రూపాయలు ఇచ్చినాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 2 కోట్ల 26 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇది ఈ గ్రామానికి. నేను ఎంపీ అయినాక వడికేస్తాక రోడ్ల కోసం చూడగా సెంట్రల్ రోడ్ సిఆర్ఎఫ్ ఫండ్, చెల్లూరు కేశవపట్నం 17 కిలోమీటర్ల డబుల్ రోడ్ కోసం 25 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాను నేనే. తాడికల్ ఎండపల్లి, ఎండపల్లి 9 కిలోమీటర్ల రోడ్ల కోసం 13 కోట్ల 5 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్డు. మానకొండూరు వేగురపల్లి బంజర్పల్లి 7 కిలోమీటర్ల రోడ్డు కోసం 4 కోట్ల 26 లక్షల రూపాయలు ఇచ్చిన. లలితాపూర్ కొండపల్లికల 6 కిలోమీటర్ల రోడ్డు కోసం 2 కోట్ల 40 లక్షల రూపాయలు ఇచ్చిన. పూలపల్లి క్రాస్ రోడ్ కొత్తపల్లి 7 కిలోమీటర్ల రోడ్డు కోసం 2 కోట్ల 46 లక్షల రూపాయలు ఇచ్చిన. ఇది నేను తీసుకొచ్చిన పైసలక్క. మరి ఏం తీసుకొచ్చిండు బండి సంజయ్, ఏం చేసినట్టే ఇవన్నీ కలగ అంతేగాక. ఇవి తప్పైతే ఈ చౌరస్తాకు మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వస్తారా, బీఆర్ఎస్ వస్తారా రమ్మని చెప్పారు. ఇంకా ఇస్తాక మళ్ళా నాకు ఓట్లేసి గెలిపిస్తా, ఇంకా ఇస్తా.